చాలా డబ్బులు కదా మంచి ఉప్పు. వాళ్ళ అమ్మ టాబ్లెట్స్ లో సుమారు ఒక 100 వెళ్ళాం. ఒకటి ఇంకొకటి 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 ఆ సింగతాడు నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్తాను. ఆ వెదకి ఏం చేయాలో చెప్తాను చెప్పేసి తనే కాలు ట్రై చేసుకుంటాను. అప్పట్లో అన్ని పేపర్లు వచ్చింది కదా, పేపర్లో వచ్చిన విషయం నీకు తెలుసు. తర్వాత ఏంటంటే వన్ వీక్ ట్రిప్ నా దగ్గర వచ్చింది, వెళ్ళి కావాలని వెళ్ళి కాలు వెళ్ళి ఫట్టు పట్టింది. తెలుసు పప్పు పప్పు 138 ఫ్రాక్చర్స్ మొత్తం గుండు కొట్టేసి చచ్చిపోతుంది కూడా, కానీ గట్టిపోయిన కదది చదువుకొని తెలివింది. మొత్తం బాడీలో ఎన్ని సర్జరీలు చేసి బతికించారు. బతికించిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎన్ఎస్కెళ్ళ సైంటిస్ట్ వచ్చారు. మా అమ్మ నిద్రలేను బాగా చేయండి ఇంకా సింగల్ 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 సార్ అది తీసిచ్చేసారు. అదే వచ్చాను ఏదో నచ్చలేదు. మా అమ్మ వాళ్ళ చిన్న కూడా తీసుకున్నాను నేను కూడా మీకు తీసుకాను. మీరు ఏం చేస్తారు సార్ సీనియర్ ఆడి నాకు ఇచ్చి పెళ్ళి ఆ వెదర్ చచ్చి కదా పెళ్లి చేసుకోవాలంట కాపురం కాదు ఇవ్వాల్సింది సాధించదంట నేను ఇంటర్నేషనల్ థింకింగ్ అది చేయడదు కట్ట పెట్టదు క్యాష్ కట్టదు కొంచెం డ్రింక్ చేస్తే చాలు. అదే పెద్దగా పెద్ద కోపంగా ఉన్నాడు ఎప్పుడు డ్రింక్ చేయకూడదు. కోపంగా బైక్ కాదు అస్సలు డ్రైవ్ చేయకూడదు. ర్యాష్ గా డ్రైవ్ చేస్తారు తెలియకుండానే యాక్సిడెంట్ డ్రైవ్ చేయబడదు. కోపంతో వెళ్తే మామూలు పెద్దలేదు ఎవరికి కొడతాదో తెలియదు. కోపంతో ఉన్నప్పుడు ఒక స్పూన్ విస్కీ కూడా మొదలు పెట్టకూడదు. మీరు కూడా మొదలు పెట్టారా తెలియకుండా ఎంత దాకా తెలియదు. కోపంగా ఉన్నప్పుడు చేయవలసింది ఏంటి చర్చకెళ్ళి ప్రార్థించుకోవడం దేవుడి దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేసుకోవడం నేను నా సింగిల్ గా ఉన్నట్టు పెట్టుకోవడం లేదా కూడా మొక్కలు నీళ్ళు కుక్కలు వాకింగ్ తీసుకెళ్ళడం. నెక్స్ట్ వస్తలేదు కూతురు చాలా గాఢంగా పెరిగింది వాళ్ళ ఇంట్లో ఆస్తులు అన్ని ఆమెకు వస్తాయి. ఇక్కడ పని ఇక్కడ పెట్టడం అమ్మగారికి నేర్పలేదు ఏం నేర్పలేదు అలా అమ్మ అయినప్పటికీ ఇక్కడికి వచ్చింది ఇద్దరు పిల్లల తల్లి మొగుడు చచ్చిపోయిన అత్తగారు ఉంది బాస్ పొద్దున్నే అలాగే పొద్దున్నే వెళ్ళిపోయి సాయంకాలం వస్తాయి. ఏది రావాలి సార్ ఇక్కడ కొంచెం వంట ఇంట అన్ని పనులు నేర్చుకుంది పొద్దున్నే బాక్స్ పెట్టి పిల్లలు పంపింది మళ్ళా తిరిగి క్యారెస్ తోట మొగ్గను పంపింది అయ్యా అని కూర్చున్నప్పటికి ఇక్కడ కూర్చున్నప్పుడు అయ్యో నా బూస్టిచ్ వదలలేరు అయ్యో నా కాళ్ళ చక్కని బాగుంటుందా భక్తి టీవీ చూడకుండా అయిపోతుంది బాగుంటుందా అని వాళ్ళ అత్తగారికి ఇంటానా తక్క తక్క అనేది ఎంత చేశాను నాకు ఆరంభంగా పెరిగాను మా నాన్న పెరిగాను నా అమ్మాయి నడుచుతుంటే అచ్చో మహాలక్ష్మిలా ఉంటుంది మా నాన్న అనుకున్నవాడు అటువంటి పొజిషన్లో నాకు ఏది రాకపోయినా అన్ని పనులు చేస్తున్నాను అనేప్పటికీ మా అత్తగారు అలా ఉంటుంది అని చెప్పేసి వన్ ఫ్రెండే అందుకు అసలు పడింది కదా ఫ్రెండే ఎవరో చెప్పారన్నమాట క్రాంతికారు అనుకుంటున్నారు పెద్ద క్రాంతికారు అడిగి వెళ్ళిపోండి సరే వచ్చి నిద్రకు పడదనే మీకే తెలుసా ఎవరికైనా తెలుసా సార్ మీది మీదంత తెలుసు సార్ మా ఇంటి పడదానని మరి పోతే ఎవరి మీద పంపి కేసు తల్లి నిన్నదికే కదా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలా నేను మంది ఇస్తాను ఆవిడకి ఏది ఇష్టం అంటే సార్ బూస్ట్ ఇస్తుంది సార్ అండి బూస్ట్ కలిపే కానీ 67 రోజులు వస్తుంది ఈ లోపల నువ్వు ఏం చేయాలి ప్రేమ నటించాలి నటించగలరా సార్ నాకు ఎంతో తరగతి నటించినందుకు చెప్పించాలండి తల్లి ఇచ్చారండి పరిశీలించాలండి దంచేస్తారు సార్ నటించు ఇచ్చేసింది అత్తగారు బూస్ట్ తాగుతారా బూస్ట్ సీక్రెట్ అనేది అత్తగారు భక్తి టీవీ తల పెడుతుంది చూడండి అత్తగారు కొంచెం కాలు తప్పుకుంటారా తల పట్టుకుంటారా ఆయిల్ పట్టుకుంటారా ఏమైనా హిమాలయ ఆయిల్ అత్తగారు బాగాలి ఎందుకమ్మా ఆ ఎదరా మాట వెండదు అన్ని పనులు నువ్వే చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్ నువ్వు ముందు నేను వస్తాను చెప్పి పోగా చేస్తున్నారు ఇద్దరు కలిపి టీవీకి వెళ్తారు ఇద్దరు కలిపి రైతు పేదలకు వెళ్తారు ఇద్దరు కలిపి ఫ్రెండ్స్ అయిపోయారు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు అంత అయిపోయింది ఇక్కడ నుంచి కొంచెం నడుము పెట్టినంటే ఇంకెందుకేమో శ్రమ ఏదైనా కూర ఉండాలంటే ముందు నేను వచ్చి కూరలు కట్ చేస్తారు ఇప్పుడు ఇద్దరు ఒకటైపోయారు రేపు చచ్చిపోయారు అంటే 59 పయ్యేకి మళ్ళీ క్రాంతి దగ్గర గ్రాంతికి వచ్చింది సార్ మా అత్తగారు మా అమ్మగారు చాలా మంచిదండి నువ్వేం చేస్తావు తెలియదు మాత్తగారు మాత్తగారు మరి ఎంతకాలం ఎందుకు ఏం చేసింది ఎందుకు ఏం చేసింది అంటే ఒంటరిగా మొక్కడికి వచ్చిన అత్తగారు ఒక జీవితమే మర్చిపోకండి ఆ వంటతో అంటే అర్థం ఏంటి ఎవరు మాట్లాడవలేరు బోరు కొట్టేస్తుంది
ఈ అమ్మాయి గారాబంగా పెరిగిన వచ్చిన అమ్మాయి. ఈ అమ్మాయి కాస్త పని చేయడం లేదు, అయినప్పటికీ నేర్చుకుంది. నేర్చుకుని అన్ని పనులు చేసి పిల్లల్ని మొదటి పంపి అత్తగారికి చేసేటప్పటికి ఈవిడకు ఉంటుందనమే. ఈవిడే ఇన్సెక్యూరిటీ, ఈవిడ ఇన్సెక్యూరిటీ. ఈవిడికి ప్రేమ రాయచ్చు, ఈవిడికి ప్రేమ రాయచ్చు. ఈవిడు నాతో ఏమన్నా లైసెన్స్ మాట్లాడుకుంటే బాగుంది అనుకుంటుంది, ఈవిడు కూడా నాతో ఎవరైనా మాట్లాడే బాగుంటుంది. అంటే ఇక్కడ అత్తగారు గొడవ మీద గొడవ అండి, వాళ్ళ యొక్క మానసిక సమస్యల వల్ల వచ్చిన గొడవ. పదిహేడులో ఇదే జరుగుతుంది. అలాగే రాదంటే అటు చేయవలసింది, అలాగే అంటే అటు చేయవలసిందమ్మా. అత్తగారు డిపెండెంట్ అంటే ముందు మన దగ్గర ఏం పెడతాను అంటారు. అత్తగారు ఏది చేయాలంటే ముందు కూరగాయలు కట్ చేస్తాడు. అత్తగారు భర్త టీవీ పెడతారు వద్దు పెళ్లి పోతు. అత్తగారు కూరగాయలు వెళ్తున్నట్టు నేను కూడా వస్తాను సంతపడుతున్నాను. ఐ లవ్ యూ అంటే దీనికి ఐ లవ్ యూ అని వస్తుంది, ఐ హేట్ అంటే దీనికి ఐ లవ్ యూ అంటారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎవరితో ప్రేమ కావాలనుకుంటున్నామో వాళ్ళని మనం ఏం చేయాలి, ఆత్మీయంగా అనురాగంతో ప్రేమతో అలంకరించాలి. అనుభూతులు నింపాలి, కూతురు కాదు నోట బుద్ధులు అని చెప్తే మనకి కూతురు 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 అంటారు. అనుభూతులు ఎమోషన్స్. ఒక టీనేజ్ పాప 12 ఏళ్ళ పాపకి ఆ అమ్మకి పడ రాస్తారు ఎప్పుడు దమ్మాడుకుంటుంటారు. ఒక ఫైండ్ ఏం చేస్తుంది, అమ్మా నేనంటే నీకు ఎప్పుడు ఇష్టం లేదే, అప్పుడు అన్నయ్య తమ్ముడు అంటే ఇష్టం, నేనంటే నీకు ఇష్టం లేదు అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, హేట్ యు, హేట్ యు, హేట్ యు అని అరుచుకుంటూ 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 కైలాసి గారి కొండకెళ్ళిపోయింది. అక్కడికి ఐ హేట్ యు అంది. ఒక 100 మంది ఎక్కువ తెలుసుకుంటే ఎక్కువ నీ ఒక ప్రేషన్, ఒక 100 మంది తిరిగి రమస్తాడ పోలుకొండ చప్పట్ పడితే పదిసార్లు చప్పట్ పడినట్టుగా 100 మంది ఆ హేట్ యు అరగడం వల్ల పెట్టారు. మళ్ళా హేట్ ఉంది, మళ్ళా హేట్ ఉంది, మళ్ళీ ఏడు పరిగెత్తుంది. ఇది అమ్మనే మళ్ళీ ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది, ఎక్కడొస్తుంది మన అమ్మ దగ్గరకు వచ్చింది. అమ్మ అమ్మ అమ్మాయి నేను అంటే నీకు ఎందుకు ఇస్తున్నారు, పాలు కూడా నేను అంటే ఇస్తుంది, ఏం లేదు అంటే నువ్వంటే నాకు చాలా ఇస్తాను బంగారు తల్లి అని ముద్దుడు ముద్దు పెట్టుకుని ఏం తెలుసు చెప్పమ్మా అంటే అక్కడికి వెళ్ళి నా ఏంటి నచ్చాను, పాలు కూడా నేను ఏంటి నచ్చుతున్నాను అందరని, నేను అందరికి ఇష్టంగా అక్కడ ఎందుకు కన్నామమ్మ అని అడ్చేస్తుంది. ఎలా చెప్పారా, ఐ లవ్ యూ రాజా బంగారు రాజా, నువ్వు కూడా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంది. మళ్ళా మళ్ళా 3 సార్లు అనిపించింది, ఇప్పుడు కూడా 3 సార్లు. ఇప్పుడు కైలాసీకి ఉండదు ఐ లవ్ యూ అన్నారు అనంటారు సార్, అన్నారు అనంట సారి మనసులో ఎవరితో గొడవ పెట్టాడు వాడు కళ్ళు మనసులో కలుస్తాడు 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 కళ్ళు మోస్తే చేతులు ఎక్కడ పెట్టేసి ఐ లవ్ యూ అన్నారు. మనసులో ఎవరితోటి మీరు ప్రేమ కావాలనుకుంటున్నారు, ఎవరితోటి గొడవలు ఉండకూడదు అనుకుంటున్నారు, ఎవరితోటి అలాగే రాదనుకుంటున్నారో వాళ్ళు గుర్తు తెచ్చుకోండి, గుర్తు తెచ్చుకొని అనవాడు ఆయ్ 3 సార్లు అనాలి. నువ్వు వేసుకున్న బట్టని ప్రేమించండి, నువ్వు పెట్టుకున్న బొట్టుని ప్రేమించండి, నువ్వు పెట్టుకున్న జుట్టుని ప్రేమించండి. హేట్ చేశారా లైఫ్ లైఫ్ అయిపోతుంది, హేట్ చేస్తే ప్రేమించారా లైఫ్ ఎప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఉంటుంది. కావాలంత కావాలంత చిక్ కదమాట నాకు కావాలంటే హేట్ చేసినట్టు అర్థం. నాకేం చెప్పాలి, అది రాదా నీకు అనుకో సార్ అనుకో ఎవరికి వాళ్ళు చేసిన పనికి పొగడుకోండి, తప్పు తెస్తే సిగ్గు లేకుండా మొరడు లేకుండా ఐ ఆమ్ సారీ చెప్పండి, తప్పేం లేదు. మనకి డబ్బులు అన్న పాత సారీ చెప్పడానికి ఎంత ఫీల్ అయిపోతామో మనం, తిట్టడానికి రెడీ కొట్టడానికి రెడీ, ఎంతమంది పిల్లలు మొగుడు అయ్యారని చెప్పండి చెప్పండి. కూర బాగా వండింది అనుకోండి, వేసి తిరిగి
బాగుందని చెప్తే బాగుంటుంది. అప్రిషియేషన్ అభినందన.